సో బ్రదర్, బ్యాంకాక్లో ఒక మార్కెట్ ఉంది, క్లాంగ్ థాయ్ మార్కెట్. నాకు ప్రాంప్టింగ్ సక్క రావట్లేదు, కానీ ఒక మార్కెట్ ఉంది. ఈ మార్కెట్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రా మీట్ దొరుకుతుంది ఇక్కడ. సో ఇక్కడ రా మీట్ దొరుకుతుంది ఎట్లా అంటే, ఇగో ఇట్లా బతుకున్న చేపలు అడ ఎగురుతూ ఉంటాయి, వాటిని ఆడ కొట్టి ఇచ్చేస్తారు. ఇట్లా పంది కానించి బాతు, కోడి అన్నీ దొరుకుతాయి. ఈ పింక్ కలర్ గుడ్డు, గుడ్డులో పింక్ కలర్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అద్భుతంగా ఉంది. వాడి కలర్ వేసాడా లేకపోతే గుడ్డే పింక్ కలర్లో ఉందో నాకు తెలియదు. కానీ సో ఈ మార్కెట్ ఏంటి, దీని కథ ఏంది, ఇది ఎప్పటి నుంచి ఉంది, ఇక్కడ ఏమేమి అమ్ముతారు, ఏమేమి దొరుకుతాయి, అన్నీ నేను ఇప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను. చూడండి, ఇదంతా పంది మాంసమే. ఇక్కడ ఇవి ఈ చేపలు ఏంటో మరి కొత్తగా ఉన్నాయి చేపలు. ఇదంతా పంది మాంసం, ఇక్కడ నుంచి అక్కడ వరకు పంది మాంసము మీకు క్లియర్గా చూపిస్తాను అండి. ఇవి బకెట్లలో ఉన్నాయి పందులు. సో ఈ బకెట్లలో పంది మాంసం ఇది. ఇవి చూడండి ఇంకా బతికే ఉన్నాయి. ఇవి ఏంటో పాములు. ఇక్కడ చూడండి, ఇవేవో పిచ్చుకలు పాపం. కప్పలు, ఇవి కప్పలు. నాకు వామిటింగ్ అయిపోతుంది. ఇవి కప్పలు, చేపలు. ఇదిగో ఇలా ఇందులో వచ్చి ఇందులో నుంచి ఉన్న మీట్ కిందికి దింపుతున్నారు వాళ్ళు. సో ఇట్లా వెహికల్స్ వస్తున్నాయి, వెహికల్స్లో నుంచి ఇందులో నుంచి మీటు, కూరగాయలు అవన్నీ కిందికి దింపుతున్నారు. ఇందాక ఒకడు కప్పలు కోసేవాడు, కోసేసి వాటి పీగలది కాడ ఉన్నాడు అన్న కొడుకు. చూపిస్తాను కప్పలు కోసేసి నా కొడుకు పీగులని తీసేసేవాడు. ఆడి ఎట్ట చేస్తున్నాడు చూడు, చూపిస్తాను కప్పలు. చూపిస్తాను చూడండి మీకు ఎన్ని కప్పలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇవన్నీ కప్పలే, మంటర కప్పలు. పస 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 కోసేస్తున్నాడు, కోసి అవతల పడేస్తున్నాడు. నేను ఖచ్చితంగా ఇక్కడ ఏమైనా అటు ఇటుగా అంటే వ్యాక్ వీక్ అంటే వీళ్ళు కొట్టేటట్టున్నారు. ఎందుకంటే వీళ్ళు తింటారు మనం తినము, వీళ్ళ దగ్గరకు పోయి వ్యాక్ అంటే బుధమిందంతారు. పడక మేము తింటాం రా బ్రహ్మాండంగా అని చెప్తారు. సో అందుకని నేను వ్యాక్ గీక్ అనకుండా సైలెంట్గా వచ్చేస్తున్నాను. ఇందాక అట్లాంటి ఒక ఆమె చూసింది కోపంగా. ఓ చాలా పెద్దగా ఉంది మార్కెట్. ఇందులో ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు, వెజిటేబుల్స్ కూడా అమ్ముతున్నారు. సో నా వల్ల అయితే అవతలేదు అబ్బా, కక్కొచ్చేలా ఉంది కానీ తప్పదు. ఇక్కడ ఇక్కడ వెజిటేబుల్స్, ఇక్కడ వెజిటేబుల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ వెజిటేబుల్స్ అంతా విచిత్రంగా ఉన్నాయి. ఇవి పచ్చడి టైప్ నూరి రాది అమ్మేస్తున్నారు. దీనిలో మనం కావాలంటే కొద్దిగా అదే పోపు గింజల్లో యాడ్ చేసుకుని తినొచ్చు, లేకపోతే అట్టే తినొచ్చు. నేను బ్యాంకాక్లో పుట్టి పెరగలేదు కానీ నాకు అర్థమవుతుంది. ఈ బకెట్లు ఏందో అనుకున్నాను నేను, వీటిలలో పంది మాంసం వేసుకొని నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇందా నేను ఇందా చూశాను, నేను చూపిస్తాను. చూపిద్దాం అనుకున్నప్పుడు వాడు వెళ్ళిపోయాడు. నేను చూపిస్తాను అండి. ఇంకా ఫస్ట్ టైం వచ్చినాడు ఎవరైనా వెజిటేరియన్స్ ఈ మార్కెట్కి వస్తే ఖచ్చితంగా వాడు వామిటింగ్ చేసుకుంటాడు, వాడు ఖచ్చితంగా కక్కుంటాడు. వాడు నేను చెప్తాను కదా రాసిస్తాను, ఖచ్చితంగా కక్కుంటాడు వాడు. చావేమ్మా చావేమ్మ. చేప తోక దొక్కి జారిపోయింది, తోక దొక్కిన చేపది. ఇది మొత్తం మీటే ఉంది ఇక్కడ మరి. సో ఇవంతా మాంసం. ఇదేంటి, ఇది బాత. ఎగ్జాక్ట్గా మనకి ఇది ఇవి రొయ్యలు, ఇది బాతు. బాత కోడి మరి ఇంతలా ఉంది కోడి. ఇవన్నీ చికెను. ఇదేమో మొత్తం కిచిడి కిచిడి చేసారు. ఇదేం మీటో నాకు తెలియదు. చేపలు బాబోయ్, ఆక్టోపస్ అది. ఎస్ ఆక్టోపస్. ఇందులో ఇవి బాల్స్ని చికెన్ని మాంసంని ఉండగా చేసి అమ్ముతున్నారు వాళ్ళు. ఇది పెద్దదా మరి, ఖచ్చితంగా వాళ్ళు ఒక 10 ఉంటే 10లో ఇది ఒకటి ఉంటుందేమో నాకు తెలుసు. నాకు తెలీదు, గూగుల్ చేస్తాను నేను కూడా ఇంటికి పోయిన తర్వాత. నేను ఇంత పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఏదో ఒక మార్కెట్ అందులో మీట్ స్టాల్స్ ఉంటే ఒక 10-15 అనుకున్నా. వీడికి వస్తే ఒక 200 పైన ఉన్నాయి మీట్ స్టాల్స్. ఇంత అందమైన అమ్మాయిలు కూడా ఇంత ఘోరంగా క్రూరంగా బతుకుతున్నారు, అదే నాకు నచ్చట్లా. జీర్ణించుకోలేకపోతున్నాను నేను. ఇంత అందంగా ఉంటున్నారు వీళ్ళు కూడా ఇంత క్రూరంగా బతుకుతున్నారు. నాది వైట్ షూ మొత్తం సర్వనాశం అయిపోయింది.
ఇది మేము తింటాం, ఇది ఓకే, ఇది ఓకే. అయ్యయ్యా ఓకే, అయ్యయ్యా ఇది ఓకే, అయ్యయ్యా ఇది నాటక. నో నో ఇది నాటక. నో చూడండి అమ్మ ఇట్లా కవర్లో కట్టిచ్చేసి ఇచ్చేస్తుంది. ఇంత అందంగా ఉన్నది, ఏం పోయేకాలం అక్కడ నీకు. నీకు అలవాటేమో కాకపోతే నాకే. ఈరోజు మనము కక్కునే ప్రోగ్రాం పెట్టుకుందాం ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే మనకి ఇవన్నీ ఫస్ట్ టైం కాబట్టి చచ్చినట్టు నేను కక్కుకుంటా ఈరోజు. ఈమెకేంది కపాలం తప్ప కళ్ళు లేవు. ఇదొక స్ట్రీట్, ఇందులో చూడండి మీట్ ఎట్లా గుంజుకుపోతున్నాడు అతను. ఇదొక స్ట్రీట్ అన్నమాట. ఈ స్ట్రీట్లో అంతా నరికేసి కవర్లో కట్టేసి అమ్మేస్తున్నారు. ఇవి బతికే ఉంటున్నాయి చేపలు, ఎందుకు చూపించానంటే బతికే ఉంటాయి. సో చేపల తలలు సపరేట్గా, ఇవి సపరేట్గా, ఇటు డ్రమ్ ఎట్లా వేస్తున్నాడా అంతే, ఇంకా లాక్కి వెళ్ళిపోతాడు. సారీ ఇరకటం ఇరకటంగా ఉంది. థ్యాంక్ యూ, సారీ. ఈ అమ్మ నా టీషర్ట్కి అంటేసింది, నా టీషర్ట్కి ఇది మాంసం అంటేసింది. ఇంటికి వెళ్ళి తల స్నానం చేయాలి ఫస్ట్. ఇది బోని ఫస్ట్ పోన్న. ఇది ఒక 500 స్టాల్స్ ఉన్నాయి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. అంత ఇదే 500లో కనీసం ఒక 450 స్టాల్స్లో 10 కూర అమ్ముతున్నారు. మిగిలిన స్టాల్స్లో చేపలు రొయ్యలు మ్యాక్స్ ఎక్కువ, ఒకటి రెండు దానిలో చికెన్, ఇంకా ఒకటి రెండు దానిలో బాతు చికెన్ ఇక్కడ రేరు, తక్కువగా తింటున్నారు. ఎందుకంటే పందికూరకు బాగా అలవాటు పడ్డారు వీళ్ళు. ఇంకా పందికూర టేస్ట్ చూసినట్టుకున్నారు, అది బాగా నచ్చిందేమో నాకు. అంత పందికూరే గాయ్, అంత పందికూరే. చూడండి ఇవన్నీ స్టాల్స్, అన్నీ పంది మాంసం, పంది మాంసం. సారీ నా కొడుకు బాగా తిట్టుగా ఉన్నారు పనులు చేసి. చూడండి ఇది చికెన్ స్టాల్, ఇదిగా ఇదంతా చికెన్ స్టాల్. చూడండి ఇదంతా చికెన్ స్టాల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చికెన్ లెగ్ పీస్లు, చికెన్ కీమా. ఇది కూడా చికెన్ లాగే కనపడుతుంది మరి నాకు. ఇది చికెనే, ఇది చికెనే, ఇది కాదు చికెన్ కాదు. ఏదో నేను చూసిన ఆతృతలో మీకు చూపించాలని తిరుగుతున్నాను. అంతేగాని నాకైతే లీస్ట్ ఇంట్రెస్ట్. ఏ క్యా హే, క్యా హే, అదేంటో మనకు తెలీదు. అమ్మాయిలు ఇంత అందంగా ఉన్నారు కాకపోతే పది మోసం తింటున్నారు. వాళ్ళని చూసినా నాకు ఇల్ల నథింగ్. ఇది పంది కాదనుకుంటా స్వాతిక. ఏమన్నాడో నాకు తెలీదు, నేను స్వాతిక అన్నా. అక్కలు వేరే క్రూరంగా ఉన్నారు అబ్బా. ఈ అక్కళ్ళు వేసి పస 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 కత్తులు నూరుతున్నారు, నరికి పడదే నరికేస్తున్నారు. సారీ ఆక్టోపస్ చూస్తారా గాయస్, కెన్ ఐ టచ్, టచ్ నో వద్దంటున్నాడు. ఇది ఆక్టోపస్ నాకు ఆ చివరి నుంచి ఈ చివరికి నడవడానికి, అంటే మార్కెట్ ఆ చివరి నుంచి ఈ చివరికి నడవడానికి 2.5 మినిట్ పట్టింది. ఫాస్ట్ ఫాస్ట్గా నడిచిన, స్లోగా కాదు. మళ్ళా వెజిటేబుల్స్తో కారం ఇవన్నీ నూరి పెట్టేసారు. ఇప్పుడు మనం ఆడ పందికూర తీసుకుందాం అనుకుందాం. ఫర్ సపోజ్ పందికూరనో లేకపోతే బాతుకూరనో తీసుకుందాం అనుకుందాం. ఈ ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది ఇక్కడ నుంచి మనం రెడీమేడ్గా పట్టుకుపోయి వేసేసుకోవచ్చు. ఇది కొబ్బరితో చేస్తారు, కొబ్బరి పిండి. ఇది కాకుండా కొబ్బరి పాలు కూడా అమ్ముతారు వీళ్ళు. కొబ్బరి పొడి, కొబ్బరి పిండి కాదు కొబ్బరి పొడి. చేపలు చూడండి ఎంత కొట్టుకుంటున్నారు చేపలు. ఇదేంటిది చూస్తేనే అసహ్యం వేస్తుంది నాకు. నేను కవర్లో జుట్టు పెడుతున్నాను.
ఏంటో టమాటాలు ఇక్కడ భలే ఉన్నాయి కలర్లు. ఇక్కడ ఏం తినను ఏం తాగను, అది వాటర్ అయినా సరే తాగను. ఇది ఇంకో టమోటా, ఇదొక టమోటా, ఇదొక టమోటా, ఇంకా చిన్న టమోటాలు ఉన్నాయి. ఇందాక అక్కడ చూసాం కదా అవి ఒక టమోటాలు. ఎర్ర ఇవి ఉల్లిగడ్డలు, 2-3 రకాల ఉల్లిగడ్డలు ఇక్కడ. బంగాళదుంపలు, నిమ్మకాయలు తప్పలేదే, ఉల్లిగడ్డలు చిన్న చిన్నవి. చూశారుగా వీడియో, చాలా కష్టపడి తీశాను. మీకు ఎలానో ఉంది కానీ చూసి దగ్గరుండి వీడియో తీసినందుకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అబ్బా. కడుపులో మొత్తం తిప్పుతూ ఉంది, ఈ మీట్ స్మెల్ ఘోరంగా వస్తుంది. ఏందో అంత కడుపులో తిప్పుతుంది, అయిపోయేటట్టుంది, ఇంటికి వెళ్ళి కక్కకోవడమే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను బ్యాంకాక్లో ఉన్న రోజులు మంచి మంచి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇది పంది మాంసము, మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను పట్టుకొచ్చేస్తాను 1 కిలో. ఓకేనా? థ్యాంక్ యూ.